సార్ అంటే లైక్ హరికృష్ణ గారి గురించి తక్కువ తెలుసు బయట, మీకు ఆయనతో ఉన్న రిలేషన్ కానీ ఆయనతో ఏదన్నా మర్చిపోలేని సంఘటన కానీ ఆయన ఫుల్ విలేజ్ నేటివిటీతో కూడుకున్నటువంటి మనస్తత్వం అవుతుంది. ఎక్కువగా అక్కడే నిమ్మకూరులను ఎక్కువ పెరిగాడు ఆయన తాతగారి దగ్గర. కాబట్టి ఏంటంటే ఈ సిటీకి జిమిక్స్ ఈ ఉల్టా పల్టా మాటలు అది ఏమి ఉండదు. స్ట్రేట్ ఫార్వర్డ్, ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్. ఆయనతో కూడా ఒక చిత్రం చేశాను, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అనుకుంటా, ఒక సినిమా చేశాను. ఆ పరిచయంతో అలాగా మెడ్రాస్లో కూడా పరిచయం నాకు. కలిసినప్పుడు అలా హలో బ్రదర్ ఎలా ఉన్నావు, అది బాగున్నాను అన్న, అది ఇదని ఇవన్నీ వెరీ ఫ్రాంక్, కల్మస్ ఉండదు. కోపం వచ్చినా వార్నింగ్ ఇస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వెరీ ఫ్రాంక్. రామారావు, రామారావు గారు కూడా బోలా మనిషి నెంబర్ వన్. ఎప్పుడైనా చిరాకు పడే ఏం అది అని అంటాడే, కానీ మళ్ళీ సెకండ్ పది నిమిషాల్లో ఏం మర్చిపోతాడు. మళ్ళీ ఏముంది, స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి, వాళ్ళకి ఏముండవు. ఎంత నాకు ఆయనతో అనుబంధం అంటే పెద్ద హరికృష్ణ గారితో, ఈ మధ్యలో నేను వేరే విషయాలు మాట్లాడటం అన్నీ ఉండేది. నా డాటర్ మ్యారేజ్కి ఆ రోజు పెద్ద తుఫాన్ కొంపల్లో, నాకు యాక్చువల్గా సిటీలో పెట్టాలి అది అనుకోకుండా నాకు ఆ రోజు నాకు కావాల్సిన మండపం దొరక నేను అక్కడ పెడితే అసలు ఒక 100 బళ్ళు కార్లు ఆగిపోయినాయి. ఒక 4-5 అవర్స్ అంత హెవీ తుఫాన్ ఆ టైంలో కూడా వచ్చి హరికృష్ణ గారు ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు అరైవ్ దేర్. వచ్చి ఆశీర్వదించాడు, ఫోటోలు దిగిన తర్వాత బ్రదర్ ఇంకో మ్యారేజ్ ఉంది. అతను ఒక మాట ఇచ్చాడు ఒంగోలు ఎక్కడో పెళ్ళికి, ఆ పెళ్లి నిమిత్తం వెళ్తూనే మాట ఇచ్చాడు. వెడ్డింగ్ కార్డు దగ్గర పెట్టుకుని వెళ్ళాడు, అది కూడా కార్యకర్తలతో తెలుసున్నాడు. మన అనుకుంటే మాత్రం ఈజ్ ఎ కింగ్ లయన్ హరికృష్ణ. ఇక మా బాలయ్య కూడా అసలు వెరీ వెరీ జాలీ, ఏముండదు అసలు హీరో పోజు అటువంటిది ఏముండవు పాపం. కానీ బయట ఇంకో రకంగా అనుకుంటారు కదా సార్. అది ఇప్పుడు బయట అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే బయట సంగతి నాకు తెలియదు, ఐఎమ్ లీస్ట్ అబౌట్ దట్. షూటింగ్లో మాత్రం అంత కలివిడిగా ఇంకో హీరో ఉండడు, జాలీగా ఉంటాడు. మనం ఒకవేళ మర్చిపోయినా హలో హలో బ్రదర్ అంటాడు, అదే చాలా సరదాగా ఉంటుంది అతనితో. మాట్లాడుతూ ఉంటాడు, అది అంటారు ఫుడ్ గురించి అట్లా గురించి, అది బేసిజం లేదు మనిషి దగ్గర. బట్ బయట ఏంటంటే అమ్మా అతను అంటే నువ్వు అడిగిందని కరెక్ట్ శాతం, అంత పాపులారిటీ మీద బయటికి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాన్స్ కూడా బాగా సతాయించేస్తారు మనిషిని. ఇప్పుడు వచ్చారు, నమస్కారం పెట్టాడు, రైటర్ అంటే మాట్లాడేదాం, ఈ చేతులు పట్టుకుని లాగేటలు, అతనికి ఉన్న ఫాలోయింగ్ మాస్ ఫాలోయింగ్ ఆ మాస్ ఫాలోయింగ్లో ఏంటంటే పోయి ఎప్పుడైనా చిరాకు పడవచ్చు. ఆ చిరాకు ఒకటి రెండు సందర్భాల్లో దాన్ని ఇక సరే ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు అట్లా తప్ప బేసికలీ ఆ ప్రాబ్లం ఏమి లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు సార్? చేయలేదు, ఇంకా బాబుతో చేయలేదు. ఆయనతో కూడా మంచి బాండ్ ఉందా మీకు అంటే కంటిన్యూ? అంత ఎక్కువ లేదు, ఇప్పుడు రోడ్స్ రెండు సార్లు అంటే హలో అంటే అలా అనుకోవటం కదా.